ఆఫ్రికా, ఇండియా, సో ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు? అబ్సల్యూట్లీ ఇట్ ఈస్ గ్రేట్ 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 క్రికెట్. ఎందుకంటే చాలా చాలా సంవత్సరాల నుంచి వెయిట్ చేస్తున్న సౌత్ ఆఫ్రికా చివరికి ఫైనల్ లోకి వచ్చింది. అఫ్ కోర్స్ 1996 లో చాంపియన్స్ ట్రోఫీ గెలిచిన తర్వాత ఈవెన్ మనం 96 లో చూస్తే కనుక వాళ్ళకి చోకస్ ట్యాగ్ అనేది సముద్రం అంతా ఇది చివరికి ఆ పిల్లల కాలువలో పడిపోయిన సందర్భాలు చాలా సందర్భాలు మనం చూసాం యాక్చువల్ గా. సో అలాంటి పరిస్థితి నుంచి ఈ రోజు మరి ఫైనల్ కు వచ్చిన ఆ సౌత్ ఆఫ్రికా చాలా చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి, టెన్షన్ ఉంటది. ఆ తర్వాత నిజంగా చెప్పాలంటే వాళ్ళు ప్రెషర్ కూడా ఉంటది. అఫ్కోర్స్ ఇండియా ఎన్నో సార్లు ఫైనల్ కు వచ్చింది, సెమీఫైనల్ కు వచ్చింది, బట్ అఫ్కోర్స్ ఒక రకంగా చెప్పాలంటే లాస్ట్ వరల్డ్ కప్ లో ఆడిన ఎక్కువ ప్లేయర్స్ కూడా ఇక్కడ ఇండియాలో ప్రస్తుతం T20 కూడా ఆడుతున్నారు. ముఖ్యంగా ఈ మ్యాచ్ ఈ రెండు ప్లేయర్ రెండు టీములు కూడా డిజర్వ్ టీమ్స్. ఎందుకంటే వాళ్ళు ఏదో ఆల్తూ ఫాల్తూగా ఆడి రాలేదు. వాళ్ళు చక్కగా ఆనందంగా కన్సిక్యూటివ్ విక్టరీస్ సాధిస్తూ ఎక్సలెంట్ పర్ఫార్మెన్స్ కనబరుస్తారు. అందులోకి ఎక్స్పెక్టేషన్ ఎక్కువగా, అంటే ఫర్ ఎగ్జాంపుల్ చెప్పానంటే అమెరికా లాంటి కండిషన్స్ లో అక్కడ డ్రాప్ ఇన్ పిచ్చెస్ ఉంటాయి. అక్కడ డ్రాప్ ఇన్ పిచ్చెస్ అంటే ఆ పిచ్చెస్ ఎట్లా ఉంటాయో తెలియదు. ఎందుకంటే ఆస్ట్రేలియాలో ఎక్కడో తయారు చేసి ఎక్కడో కాంటినెంట్ లో తయారు చేసి మళ్ళా ఇంకో కాంటినెంట్ కు తీసుకువచ్చి ఆ పిచ్చెస్ ను షిప్ లోపల అక్కడ అమర్చి ఆడే సందర్భంలో, ఎందుకంటే ఇప్పటికీ చూస్తే కనుక క్రికెట్ ఎస్టాబ్లిష్ అయిన ఆల్ కంట్రీస్ లో కూడా ఈ పిచ్ ఈ రకంగా ఉంటాయి, సౌత్ ఆఫ్రికాలో కండిషన్స్ ఈ రకంగా ఉంటాయి, పిచ్ కండిషన్స్ ఈ స్టేడియంలో ఇలా ఉంటాయి అని ఎక్స్పెక్ట్ చేస్తారు. వెస్టిండీస్ లో ఎలా ఉంటాయో చెప్తారు, ఇంగ్లాండ్ ఎలా ఉంటాయో చెప్తారు, ఆస్ట్రేలియాలో, ఈవెన్ శ్రీలంక, జింబాబే ఇలాంటి ప్లేసెస్ లో కండిషన్స్ ఎట్లా ఉంటాయో చెప్తారు. కానీ అలాంటి సందర్భంలో అక్కడ చూస్తే కనుక టోటల్ డౌన్ ఫాల్ పిచ్చెస్, అంటే ఒక రకంగా స్లో పిచ్చెస్, అలాంటి పిచ్చెస్ పైన కూడా టెర్రిబుల్ పర్ఫార్మెన్స్ కనబరిచి చక్కగా అటు బ్యాటింగ్ లో గానీ బౌలింగ్ లో గానీ లో స్కోర్స్ అయినా కూడా చక్కగా డిఫెండ్ చేస్తూ ఎక్సలెంట్ విక్టరీస్ సాధించింది ఇండియా. అట్ ద సేమ్ టైం సౌత్ ఆఫ్రికా కూడా. సో ఈ టగ్ ఆఫ్ వార్ అనేది ఈ ఇద్దరి మధ్యన చక్కగా ఉంటది. ఈ ఇద్దరి మధ్యన పోటాపోటీ ఒక రకంగా ఏ రకంగా ఉంటది అంటే బ్యాటింగ్ డిపార్ట్మెంట్ లో ఇద్దరు కూడా సమోజీలుగా ఉన్నారు. బౌలింగ్ లోనే ఒక్క పాయింట్ ఆఫ్ వ్యూలో అంటే స్పిన్ డిపార్ట్మెంట్ లో ఇండియా ఎక్కువ ప్లేయర్స్ ఉన్నారు. ఒక్క సౌత్ ఆఫ్రికా పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే ఒక స్పిన్నర్ తర్వాత మిగతా వాళ్ళంతా కూడా పేస్ డిపార్ట్మెంట్ లోనే అటు డిపెండ్ అయి ఉన్నారు. కాబట్టి ఈ మ్యాచ్ డెఫినెట్ గా రసవత్తరంగా బ్రహ్మాండంగా అనుకూలంగా ఉండే అవకాశం. బ్యాటింగ్ లో బ్యాటింగ్ అండ్ బౌలింగ్ లో సౌత్ ఆఫ్రికా కూడా గట్టిగా ఉంది. అటువైపు ఐదుగురు స్పిన్నర్స్ కూడా ఉన్నారు సౌత్ ఆఫ్రికాకు. సో ఏ విషయంలో గట్టిగా ఉంటుంది స్పిన్ ఆ పిచ్ వచ్చేసరికి? యాక్చువల్ గా చెప్పాలంటే ఇప్పటి వరకు అక్కడ బార్బడాస్ లో ఒకప్పుడు కాలంలో టెర్రిఫిక్ ఫాస్ట్ బౌలింగ్ ఉండేది, బౌన్సర్స్ ఎక్కువగా వేసేది, అన్కవర్డ్ పిచ్చెస్ ఉండే, ఆ తర్వాత రాన్ పిచ్ కండిషన్స్ అన్ని కూడా మారుతూ ఉన్నాయి. అందులోకి ఇప్పుడు పర్టికులర్ గా జరిగే మ్యాచెస్ 4 పిచ్చెస్ ఉన్నాయి. అక్కడ 4 పిచ్చెస్ లో ఈ పిచ్ పైన ఎక్కువగా మ్యాచెస్ కొనసాగలేదు. ఇది 4th పిచ్ ఈ పిచ్ కండిషన్స్ కూడా ఏ రకంగా ఉంటాయి అనేది ఎక్స్పెక్ట్ చేయడం అనేది చాలా కష్టం. ఆ తర్వాత గ్రౌండ్ డైమెన్షన్స్ కూడా చాలా చిన్నగా ఉంటాయి అండి యాక్చువల్ గా. సో మెయిన్ గా చెప్పాలంటే డైమెన్షన్స్ చిన్నగా ఉన్నవి పెద్దగా ఉన్నవి కాదు. యాక్చువల్ గా మీరు చెప్పినట్టుగా ఆ పిచ్ కండిషన్స్ ఇలా ఉంటాయి అనేది ఒక రకంగా ఆలోచిస్తే ఒక 2-3 ఓవర్లు 4 ఓవర్లు ఆడిన తర్వాత, ఎందుకంటే క్యాలిక్యులేషన్ అనేది చాలా చాలా మిస్ అవుతుంది పిచ్ విషయం తెలియకుండా, అవగాహన లేకుండా. ఎందుకంటే మనం చూసాం ఇదే T20 వరల్డ్ కప్ లోపల ఈవెన్ ఐపీఎల్ లో బ్రహ్మాండంగా ఆడిన ఆల్ ప్లేయర్స్ అంటే వరల్డ్ వైడ్ గా ఆడిన ఆల్ ప్లేయర్స్ కూడా అక్కడ ఇండియాలో ఆడిన వాళ్ళు అంతా ఈ T20 వరల్డ్ కప్ లో ఆడుతున్నారు. క్లాస్ ఎన్ దగ్గర నుంచి వీళ్ళంతా కూడా అక్కడ ఎక్సలెంట్ పర్ఫార్మెన్స్ కనపరిచారు. కానీ ఇక్కడ పర్టికులర్ గా వచ్చే వరకు ఈ క్యాలిక్యులేషన్ అనేది మిస్ అవుతుంది. ఎందుకంటే పిచ్ పైన వాళ్ళు వచ్చిన తర్వాత దాన్ని ఎంత పవర్ పెట్టి అప్లై చేస్తే అది సిక్సర్ గా వెళ్తుంది అన్న క్యాలిక్యులేషన్ చాలా మిస్ అయింది. ఎందుకంటే చూస్తే ఫర్ ఎగ్జాంపుల్ రోహిత్ శర్మ లాంటి బిగ్ ప్లేయర్ కూడా ఇలా అంటే సిక్సర్ పోయే సందర్భంలో చాలా చూసాం లాస్ట్ మ్యాచెస్ లో, బట్ స్టార్టింగ్ లో ఆ క్యాలిక్యులేషన్ మిస్ అయ్యి పర్ఫెక్ట్ గా ఆ గ్రౌండ్ దగ్గర ఉన్న ఆ రోప్ దగ్గర ఉన్న ఫీల్డర్ చేతిలోకి క్యాచ్ వెళ్ళడం చూసాం. ఈవెన్ అటు సూర్య కుమార్ యాదవ్ లాంటి ప్లేయర్ కూడా ఇలా టచ్ చేస్తే వెళ్ళిపోయే ఆ ప్లేయర్ కూడా కేవలం అటు పేలవంగా ఆడిన ప్రదర్శన, అంటే క్యాలిక్యులేషన్ మిస్ అవ్వడం అనేది. అటు బాల్ ఆగి వచ్చినప్పుడు ఎంత పవర్ అప్లై చేయాలి బ్యాట్ తోటి అన్నది ఆ క్యాలిక్యులేషన్ మీద. కాబట్టి ఇక్కడ పర్టికులర్ గా ఈ పిచ్ బార్బడాస్ స్పిన్ కు అనుకూలిస్తుంది అని చెప్తున్నారు. మరి స్పిన్ కు అనుకూలిస్తుందా లేదా అనేది నేనైతే ఎక్కువగా నేను మన టీం విషయానికి వస్తే అంటే మన టీం కి ఏవి ప్లస్ అవుతాయి అనుకుంటున్నారు? ఎందుకంటే రోహిత్ శర్మ, సూర్యకుమార్ యాదవ్ అండ్ మెయిన్ గా మనం ఓపెనర్ చూసుకుంటే విరాట్ కోహ్లీ కొంచెం అసంతృప్తిగా ఉన్నారు. ఎందుకంటే తను ఓపెనర్ గా వచ్చినప్పుడు మాత్రం తన నంబర్ 3 నుంచి మార్చడం జరిగింది కదా. సో ఎలా ఉంటుంది అంటున్నారు, అంటే ఎవరు ఎక్కువగా కట్టడి చేయాలి అసలు? యాక్చువల్ గా విరాట్ కోహ్లీ లాంటి ఒక చాంపియన్ ప్లేయర్, హి కెన్ ప్లే ఆల్ ఏరియాస్, అంటే ఎక్కడైనా కూడా ఏ ప్లేస్ లో కూడా అంటే నిమ్మిన కూడా బ్రహ్మాండంగా ఆడతాడు. బట్ అఫ్కోర్స్ అప్ అండ్ డౌన్స్ ఉంటాయి మనకు తెలుసు. ఒక 3-4 ఇయర్స్ కన్సిక్యూటివ్ గా
తన పర్ఫార్మెన్స్ సరిగా లేకపోవడం కూడా మనం చూసాం యాక్చువల్లీ. ఎవరు విరాట్ కోహ్లీ ఆ తర్వాత కంబ్యాక్ చేసిన తర్వాత వాట్ వండర్ఫుల్ వండర్ఫుల్ నాకింగ్స్ చూసాం అతని ద్వారా. సో అట్లానే మనం ఇక్కడ ఫామ్ ఇస్ టెంపరీ, క్లాస్ ఇస్ పర్మనెంట్ అని చెప్తాం కాబట్టి విరాట్ కోహ్లీ లాంటి ప్లేయరు ఏ పొజిషన్ లోనైనా ఏ టైంలోనైనా కూడా బ్రహ్మాండంగా ఆడగలుగుతాడు. బట్ యాక్చువల్ గా సమ్ టైమ్స్ ఇట్ హ్యాపెన్స్ ఎందుకంటే ఆ పిచ్ కండిషన్స్ ఆ రకంగా ఉన్నాయి. గ్రేట్ గ్రేట్ ప్లేయర్స్ అందరూ కూడా ఈవెన్ విరాట్ కోహ్లీ రోహిత్ శర్మ కూడా అదే చెప్పారు కదా, విరాట్ కోహ్లీ మీద నాకు ఎటువంటి డౌట్ లేదు అని అంటే ఇన్ని రోజులు మ్యాచ్ కాస్త ఈ ఒక్క ఫైనల్ లో చూపిస్తాడు, విజృంభిస్తాడు అని. అదే యాక్చువల్ నేను అదే చెప్తున్నాను కదా, ఎందుకంటే క్లాస్ ప్లేయర్ ఛాంపియన్ ప్లేయర్స్ ఎప్పుడైనా కూడా కంబ్యాక్ చేస్తారు, వండర్ఫుల్ గా ఆడతారు, ఎందుకంటే పాజిటివ్ క్రికెట్ ఆడతారు. ఈవెన్ అదే చెప్తున్నా కదా, ఒక ఎగ్జాంపుల్ చెప్తుంది మీరు, ఎందుకంటే ఈ వ్యూవర్స్ అందరూ కూడా వింటుంటారు కాబట్టి. ఒక టెర్రిఫిక్ బాల్ కనుక పడితే ఎంత పెద్ద బ్యాట్స్మెన్ అయినా కూడా కుప్ప కూలాల్సిందే, అవుట్ కావాల్సిందే. సో అట్లానే ఒక బ్రహ్మాండమైన టచ్ లో ఊపు లో పర్ఫెక్ట్ గా ఆడుతున్నాడు రోహిత్ శర్మ, క్లాస్ గా ఆడుతున్నాడు, వండర్ఫుల్ గా ఆడుతున్నాడు. అతనికి ఎలాంటి బాల్ వేసినా కూడా అవలీలగా ఆనందంగా సిక్సర్స్ గా మలుస్తున్నాడు. సో అట్లానే విరాట్ కోహ్లీ స్టార్టింగ్ నుంచి కొంచెం యాక్చువల్ గా డిసప్పాయింట్మెంట్ తో ఆడాడు కనుక, ఒకవేళ కనుక అతడు కనుక పర్ఫెక్ట్ గా బ్రహ్మాండంగా ఆడే ఊపులో కనుక ఉంటే ఎంత పెద్ద బౌలర్ అయినా ఎంత మంచి బాల్ వేసినా కూడా చాలా అవలీలగా ఆనందంగా ఆడుతుంటారు. సో అదే ఆ బ్యూటీ ఆఫ్ క్రికెట్ లో ఉన్న క్రికెట్ ఎందుకు ఎంజాయ్ చేస్తారంటే అందుకే ఎంజాయ్ చేస్తారు. ఇప్పుడు మీరు అన్నట్టుగా ఈ పాయింట్ ఆఫ్ వ్యూ పర్టికులర్ గా